నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. టీ ట్వంటీ వరల్డ్ కప్ 2021-22 టీ ట్వంటీ వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా ఓటములకు బౌలింగ్ వైఫల్యంతో పాటు బ్యాటింగ్ ఆర్డర్లో చేసిన ప్రయోగాలు కూడా ఓ కారణం. రోహిత్ శర్మ ఓపెనర్గా కాకుండా వన్డౌన్లో నాలుగో స్థానంలో వచ్చిన మ్యాచ్ల్లో టీమిండియాకి పరాజయం ఎదురైంది. వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో టీ ట్వంటీ వన్డేల్లోనూ బ్యాటింగ్ ఆర్డర్లో రకరకాల ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకుంది టీమిండియా. మొదటి వన్డేలో 115 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి 5 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఓపెనర్గా రావాల్సిన రోహిత్ శర్మ కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ చేసినా టీమిండియాకి కాపాడడానికి రోహిత్ శర్మ 7వ స్థానంలో బ్యాటింగ్కి రావాల్సి వచ్చింది. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఇలాంటి ప్రయోగాలు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. బ్యాటింగ్ ఆర్డర్లో నచ్చిన మార్పులు చేసే వెసులుబాటు ఉండడం ఏ టీంకైనా వరమే. అయితే టాప్ ఆర్డర్ని ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయకపోవడం టీమిండియాకి చాలా మంచిది. రోహిత్ శర్మ ఓపెనర్గానే వస్తేనే బెటర్, ఎందుకంటే ఓపెనర్గా కాకుండా ఏ పొజిషన్లోనూ అతనికి మెరుగైన రికార్డ్ లేదు. మరీ అంత అవసరమైతే నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి ఎవరూ లేకపోతే ఆ పొజిషన్లో విరాట్ కోహ్లీని ఆడించవచ్చు. అదీ కాకుండా ఓపెనర్లు త్వరగా అవుట్ అయితే విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో వస్తే బెటర్. ఓపెనర్లు 10 ఓవర్లకు పైగా బ్యాటింగ్ చేస్తే మాత్రం వన్డౌన్లోనే రావాలి, వికెట్లు కాపాడుకోవాల్సి వస్తే విరాట్ పాత్ర చాలా కీలకంగా మారుతుంది అంటూ పేర్కొన్నాడు గవాస్కర్.